एर्पट्टे इदे विजयवाड़ो दुर्गम फ्लैओवर 440 కోట్ల खर्चु अयिते आ 440 కోట్ల नया पैसा तो सह केवल भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी केंद्र प्रभुत्वं मात्रमे इच्चिंदी वैसीपी प्रभुत्वं 0 రూపాయలు इच्चिंदनि चेप्पि इदे सवाल योक्क फ्लेक्स इदे दुर्गम फ्लैओवर दग्गर कूडा भारतीय जनता पार्टी भारतीय जनता युवा मोर्चा एर्पाटु चेयनुंदी ఇదే విశాఖపట్నం ఐఐఎం దగ్గర 472 కోట్లు ఐఐఎం కట్టడానికి అయితే నయా పైసాతో సహా 472 కోట్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు 0 అని చెప్పి అక్కడ కూడా ఇదే ఫ్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నాం ఇదే రకంగా ఐఐటి దగ్గర గాని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో 60% నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం 40% నిధులు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అన్న సవాల్ ఫ్లెక్స్లు ప్రతి ఒక్క గ్రామంలో కూడా రానున్న రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా యువ మోర్చా తరపున చెప్తా ఉన్నాం రెచ్చగొట్టితే మాత్రం దీనికి పదింతలుగా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఈ రోజు బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క హర్యానాలో ఈరోజు పెట్రోల్ ఒక లీటర్ రేటు 97 రూపాయల 66 పైసలైతే ఆంధ్రప్రదేశ్లో 111 రూపాయల 42 పైసలు ఎందుకు అని చెప్పి కూడా మేము ఇదే సవాల్ విసురుతా ఉన్నాం గోవాలో 97 రూపాయల 50 పైసలు మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఉన్న పెట్రోల్ రేట్ అయితే అదే ఒక లీటర్కి ఇక్కడ 111 రూపాయలు ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుందని ప్రతి ఒక్క పెట్రోల్ బంకు దగ్గర కూడా భారతీయ జనతా యువ మోర్చా ఇలాంటి సవాల్ ఫ్లెక్స్లే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా స్టిక్కర్లు వేసుకునే దీని నుంచి తగ్గి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది నిరంకుశంగా మీరు చెప్తే నేను దీని నుంచి వైదొలుగుతాం గానీ లేకపోతే ఇలాంటి ఫ్లెక్స్లు వాడల కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ నిన్నటి నుంచి ఈ ఫ్లెక్స్ రేపిన దుమారం గాని చేసిన వైరల్ గాని కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు నీలి బ్యాచ్ మా సోషల్ మీడియాలో మా అకౌంట్లన్నిటిపైన కూడా ముక్కుమడి దాడి చేస్తా ఉన్నారు ఏంది ఆ దాడి అంటే మీరేదో మీరు మీ ఇంట్లో నిధులు ఇచ్చినట్టు మీ పార్టీ నిధులు ఇచ్చిందా ఆ ఫ్లెక్స్లు ఎట్లా పెడతారని చెప్పి దాంట్లో క్లియర్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పడం జరిగింది ప్రభుత్వ నిధులు కాబట్టే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మనం పేరు పెట్టాం ఎక్కడా కూడా జగనన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మేము పెట్టలే వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మేము ఎక్కడా కూడా పెట్టలే మేము అదే ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం ప్రజల నిధులు కాబట్టే ప్రజల ట్యాక్స్ల నుంచి కట్టిన నిధులు కాబట్టే మేము అన్నిటికీ కూడా నరేంద్ర మోడీ గారి పేర్లు ఎక్కడా కూడా పెట్టలే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను పెట్టాం ప్రధానమంత్రి ముద్ర యోజనను పెట్టాం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను పెట్టాం అన్ని చోట్ల ప్రధానమంత్రి అని పెట్టాం గానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు పెట్టలే మేము నిధులు రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మా పేరు పెట్టుకోవడంలే మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవెన జగనన్న ఆసరా జగనన్న రైతు భరోసా జగనన్న జగనన్న అని పేరు పెడుతున్నారే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరి వైసీపీ కార్యకర్తలు నేను సూటిగా అడుగుతున్నా జగనన్న జగనన్న అని పేరు పెడుతున్నారు కదా మరి జగన్ మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి పెళ్ళైనప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కట్నంలో నుంచి ఈ నిధులు ఏమన్నా ఇస్తా ఉన్నారా అని చెప్పి ఈరోజు వైసీపీ కార్యకర్తలు సూటిగా ప్రశ్నిస్తారు కాబట్టి ఈ నిధులు ప్రజలవి ముఖ్యమంత్రి విద్యా దీవెనని పెట్టుకోండి మాకేం సమస్య లేదు ముఖ్యమంత్రి ఆసరాన్ని పెట్టుకోండి మాకేం సమస్య లేదు కాబట్టి ఈ నిధులు ప్రజలవి ఈ స్టిక్కర్లు ఏం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నిధులు కాదు కాబట్టి ప్రధానమంత్రి మేము ఎట్లయితే క్లీన్గా ప్రధానమంత్రి అని పెడుతున్నామో మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి అప్పుడు మీరు మాట్లాడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా ప్రతిదానికి సమాధానం చెప్పేకి కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా రెడీగా ఉంది ఈ ఫ్లెక్స్ని ఎక్కడైనా కూడా మరొకసారి రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో పోలవరం లాంటి ఏరియాల్లో పోలీసులు కాదు కదా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తుగా దిగి వచ్చి ఆ ఫ్లెక్స్ను ముట్టినా కూడా భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నేతృత్వంలో ఎక్కడికైనా దీనికోసం వెనకాడం ఆ ఫ్లెక్స్ కంపల్సరీ అక్కడ ఉండే విధంగా
ఈ సిద్ధం ఫ్లెక్సులు మీలాంటి 800 కోట్ల రూపాయలు మా దగ్గర అవినీతి సొమ్ము లేదు 40 50లు పెద్ద పెద్ద ఫ్లెక్సులు అయితే